రైట్ రావి సౌజన్య గారు చెప్తారు చెప్పండి రావి సౌజన్య గారు మ్యూట్ లో పార్ట్ ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి హనుమంత్ రెడ్డి గారు పాపం చాలా అలసిపోయి ఎక్కడో గతంలో ఉన్న సందర్భాలన్నీ తీసుకొచ్చి చాలా అలసిపోయారు ఇక్కడ రేణు దేశే గారు ఆవిడ రాజకీయాల్లో లేరు ఆవిడ ఒక సందేశం ఇచ్చారు కనీసం ఆ సందేశం ఇచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళలో మార్పు వస్తుందేమో అని చెప్పని అంటే రాదు అని తెలుసు అయినా కూడా ఒక చిన్న ఆశ ఎక్కడో అయితే ఉంది ఒక 1% కానీ వీళ్ళకి రాదు ఆవిడ మెత్తడి చుతి మెత్తడి చెప్పుతో కొట్టినప్పటికీ కూడా వీళ్ళకి బుద్ధి రాదు ఆవిడ ఏం చెప్పారు నా జీవితంలో జరిగిన అన్యాయమే ఇది పర్సనల్ పర్సనల్ జీవితంలో భార్య భర్తల మధ్యలో జరిగాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేకమైన జరుగుతున్నాయి సో ఆ అనేకమైన వాటిలో పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ఒకటి అంతేగాని అది ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు కానీ రాజకీయ పరంగా ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి డబ్బు మీద ఆశ లేదు కాబట్టి ఒకసారి ఆయన్ని చూడండి సమాజానికి సేవ చేసే ఆలోచనే ఉంటుంది ఇలా ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారు అని చెప్పని ఆవిడ చాలా క్లియర్ గా నా బిడ్డల్ని దీంట్లోకి లాగొద్దు నా కుటుంబాన్ని దీంట్లోకి రాగొద్దు మీకు పొలిటికల్ గా ఉంటే పొలిటికల్ గానే చూసుకోండి అని చెప్పని చెప్పారు అది కూడా వీళ్ళకి అర్థం కాదు దాన్ని పక్కన పెడితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా కుటుంబం జోలికి రాలేదండి జగన్ గారి గురించి జగన్ రెడ్డి జగన్ గారు అని మాట్లాడారు తప్ప ఇంట్లో భారతి గారి గురించి కానీ వాళ్ళ అమ్మగారి గురించి చెల్లి గారి గురించి మాట్లాడితే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు సో ఆ సందర్భాల్లో ఎక్కడైనా ఒకటి అరా మాట్లాడి ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడూ కూడా కుటుంబంలో సభ్యులు విమర్శించలేదు అది ఫస్ట్ పాయింట్ రెండోది మనం తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కూడా నా అంటే జనసేన తరఫున మేము ఎంతో కంట్రోల్డ్ గా ఉంటాం ఉందాం అనుకుంటామని ఎంత హోందాగా మాట్లాడతామని కానీ వీళ్ళు మాట్లాడే ఆ ప్యాకేజీ స్టార్ లాంటి మాటలు లేకపోతే ఇంకోటి విన్నప్పుడు అసలు ఏంటి ఇది మనం ఎంత ఓపిక్ గా ఉన్నా కూడా వీళ్ళు ఉండనివరా అన్నట్టు ఉంటుంది కాబట్టి అది వాళ్ళకే వదిలేసాం ఎన్నిసార్లు వాళ్ళు రేపు అధికారంలోంచి వెళ్ళిపోయి వాళ్ళు పూర్తి స్థాయిగా బొక్క బోర్లా పడి వెళ్ళిపోయేదాకా కూడా అలాంటి మాటలు మాట్లాడుకుంటారు అవి మేము పట్టించుకోము దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన రెమ్యునరేషన్ రోజుకి ఎంత సంపాదిస్తారో ఆయన్ని కొనేవాడు ఈ దేశంలోనే లేడు అది కూడా వాళ్ళకి తెలుసు కాకపోతే ఏదో మాట్లాడాలి కదా అని చెప్పాను కానీ వెనకెవరో ఉండి మాట్లాడించారు అన్నట్టు అన్నారు హనుమంత్ రెడ్డి గారు ఏమండి వెనకెవరో ఉండి మాట్లాడించారు అరే వాళ్ళకి అదే తెలుసండి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన తీరు మీరు చూసారు ఆవిడ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారు చూసారు ఆవిడ చెప్పారు విదేశాల్లో ఉన్నాను నేను ఆ సందర్భం జరిగినప్పుడు వచ్చారు చూసిన పరిణామాలు బట్టి మమ్మల్ని లాగొద్దు మా బిడ్డలు చిన్న బిడ్డలు మా బిడ్డల్ని లాగొద్దు అని చెప్పని చాలా క్లియర్ గా చెప్పారు దాని వెనక అంటే వీళ్ళు చేసే పనులు అలాంటియే కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ వీళ్ళు ఇలాగే చేస్తారు కాబట్టి ఎదుటాలు కూడా అలాగే చేస్తారని చెప్పని వైసీపీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి అలాంటి క్రిమినల్ ఆలోచనలు వస్తాయి అందులోనూ అమ్మ రేణు అన్న వాళ్ళ సొంత సిస్టర్ అండి లేదా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలా ఒక మహిళను గౌరవించడం కూడా చేత కాదు వీళ్ళకి అఫ్కోర్స్ అమ్మ అన్న రేణు గారు అని ఎందుకు మాట్లాడరు సరే అది కూడా పక్కన పెడతాం వీళ్ళతో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ ఇక్కడ ఒక హనుమంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా సరే మీరు అడిగిన సమాధానం వచ్చిందా బయటికి ఎప్పుడెప్పటి నుంచో తీసుకొస్తున్నారు కదా నేను అడుగుతా వాళ్ళు ఫస్ట్ నుంచి తీసుకొచ్చింది ఓకే గత ప్రభుత్వంలో ప్యాకేజ్ తీసుకొచ్చారు దాన్ని కంటిన్యూషన్ గా వీళ్ళే దీన్ని కంటిన్యూషన్ వైసీపీ ప్రభుత్వం చేసింది అది అయిపోయింది దత్తపుట్టుది అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళా రేణు దేశే గారు వెనకాల నుంచి అంటే ఎవరో మరి అంటే ఆ వెనకాల ఎవరో కూడా పేరు చెప్పేమండి ఇబ్బంది ఏం లేదు వైసీపీ నుంచా లేకపోతే టీడీపీ నుంచా లేకపోతే జనసేన నుంచా జనసేనలో వ్యతిరేక వర్గం నుంచి ఏమన్నా మాట్లాడుతున్నారో అది కూడా హనుమంత్ రెడ్డి గారు చెప్తే మేము కూడా విని తరిస్తాము ఇక్కడ ఏంటి అంటే అక్కడ మనం మాట్లాడడానికి ఏమి లేక ఏంటంటే హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అవి కూడా పక్కన పెడితే లక్ష్మి గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు గ్రీన్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడతా ఈ రోజు నేను వీడియో చూస్తానండి అంటే కళ్యాణ్ గారిది ఒక 4 గంటల సేపు హై టెన్షన్ గా ఉంది కదా టీవీ ముందు కదలకుండా కూర్చుంటే అక్కడ గ్రీన్ మ్యాట్ వేసిన తీరు చూస్తానండి నిజంగా ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ వైసీపీ వాళ్ళకి అసలు సాటిలైట్ నుంచి చూస్తే సాటిలైట్ వ్యూ చూస్తే గనక కొండ చక్కగా గ్రీన్ గా ఉందని చూపించడానిక కేంద్రానికి చూపించడానిక లేదా దేనికి అది చూస్తున్నప్పుడు అలా ఏంటి వీళ్ళకి ఇంత తెలియతే అట్లా అఫ్కోర్స్ దోచేదం అలవాటే కానీ ఆ దోచేదాన్ని కప్పుపుచ్చడానికి ఈ గ్రీన్ మ్యాట్ లో సినిమా స్టైల్లో ఆలోచించారా నిజంగా ఈ తెలివితేటలని అంబటి రాంబాబు గారు అని చెప్పని ఒక నిమిషం అనిపించింది అంటే కేంద్రాన్ని చేస్తున్నారు గ్రాఫిక్స్ లో కొండ మీద పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు ఉన్నట్టు కూడా చూపించవచ్చు అంటే సాటిలైట్ వ్యూ చూసారు అనుకోండి అది గ్రీన్ గానే ఉంటది అసలు ఎక్కడ తొమ్మినట్టు కనిపించదు అంత గ్రీన్ పెట్టారు అక్కడ అంత గ్రీన్ మ్యాట్ పెట్టారు అక్కడ ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఒకేలా వాళ్ళు అక్కడ వాళ్ళ ఆఫీస్ లో చెక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏం లేదు ఇదంతా బానే ఉంది నామ్స్ ప్రకారమే కట్టారే అనుకోవడానికో ఏంటో మరి ఆ ప్లానింగ్ అంతా చేశారు అది కాకపోతే లక్ష్మి గారు అంతకు ముందు అక్కడ గెస్ట్ హౌస్ ఉండేవి చాలా మంచివి చాలా స్ట్రాంగ్ గా కట్టారు చాలా బాగుండేవి కూడా ఆ గెస్ట్ హౌస్ పోని వీళ్ళు ఏదన్నా ఆఫీసులు కడదాం అనుకున్నారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే భారీ కానీ ఇల్లు మాత్రం 13 జిల్లాల్లోనే ఉంటాయి కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకుందాం
అనుకున్నప్పటికీ కూడా ఆ దాన్ని మోడరేట్ చేయొచ్చు కదా కొంచెం, అలా చేయకుండా పూర్తిగా అది ప్రజాధనంతో కట్నీయే, అది కూడా కట్టే ఎన్నాళ్ళు అవ్వలేదండి మహాయితే, ఒక 10 ఇయర్స్ ఎంత 12 ఇయర్స్ అయి ఉంటది, అది కూడా పడే పూర్తి స్థాయిగా నేలమట్టం పడేసి ఇంకా లోతుగా తీసుకెళ్లి ఇంకా కట్టడాలు కొత్త కట్టడాలు పెట్టారు. అంటే ఇదంతా కూడా ఎవరి డబ్బు అండి, ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తా అక్కడికి వెళ్ళి ప్రజల వైపు ప్రశ్నించడానికి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపేయటం. ఆపేట ప్లస్ ఆ రూల్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక యాత్ర ఉంది అంటే, ఇప్పుడు మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి యాత్రలో ప్రజలు ఎంత స్వచ్ఛందంగా అవుతారని ప్రతి ఒక్కరికి వైసీపీలు కూడా బాగా తెలిసిన విషయమే. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ ఎంత కేర్ తీసుకోవాలి, అంతేగా చేతులు ఎత్తేస్తారండి ఎవరైనా ఆయన. అదే కనుక గత ప్రభుత్వంలో చేస్తే ఆయన 3000 కిలోమీటర్లు తిరిగేవాడ, జగన్మోహన్ రెడ్డి గారు 3000 పైకి తిరిగేవారు. కానీ ఎందుకు